చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో గాలి సతీమణి సరస్వతమ్మకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఉదయం చంద్రబాబును గాలి కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్సీ స్థానం కోసం గాలి ముద్దుకృష్ణమ్మ కుమారులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్య మార్గంగా గాలి సతీమణికి టికెట్ కేటాయించారు బాబు. సరస్వతమ్మకు టికెట్ ఇవ్వడంతో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ను ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. గాలి మరణంతో ఎమ్మెల్సీ టికెట్ ఖాళీ అయింది. అయితే ఆ టికెట్ కోసం గాలి కుమారులిద్దరూ పోటీ పడడంతో మధ్య మార్గంగా గాలి ముద్దుకృష్ణమ్మ సతీమణి సరస్వతమ్మకు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఉదయం చంద్రబాబును గాలి కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్సీ స్థానం కోసం గాలి ముద్దుకృష్ణమ్మ కుమారులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్య మార్గంగా గాలి సతీమణికి టికెట్ కేటాయించారు బాబు. సరస్వతమ్మకు టికెట్ ఇవ్వడంతో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది.